అరకులోయలో 7 నుంచి 16 వరకు అరకులోయ సంపూర్ణ లాక్డౌన్ అఖిలపక్ష నిర్ణయం. ఏజెన్సీలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 16 వరకు సంపూర్ణ స్వచ్ఛంద లాక్డౌన్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. అరకులోయలోని ఎమ్మెల్యే నివాసం క్వార్టర్ వద్ద మంగళవారం పౌర సంక్షేమ సంఘం, ఏపీ గిరిజన సంఘం, సిఐచియు, సిపిఎం, టీడీపీ, వైసీపీ, ఇతర ప్రజా సంఘాల, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొని అధ్యక్షత వహించారు. చర్యలు తీసుకోవాలన్నది ఇప్పటి వరకు మన మొత్తం చాలా మంది చాలా విషయాలు చెప్పారు. 10 రోజులు లాక్ డౌన్ అన్నారు, అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా విషయం. ఈ గోవర్ధన్ నేను పౌర సంక్షేమ సంఘం కన్వీనర్. అరకులోయ ప్రాంతంలో కరోనా విస్తరిస్తుండటంతో అందరూ ఈ కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఒకే తాటిపైకి వచ్చి సంపూర్ణ లాక్డౌన్ ఒక 15 రోజుల పాటు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొండ గారు అందరినీ వివిధ ప్రజా సంఘాల వాళ్ళకి తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా పిలిపించి ఇక్కడ ఒక సామాజిక దూరం పాటిస్తూ సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో అరకులోయను ఆరోగ్యకరమైన అరకులోయ బొర్రా కేవ్స్ అనేది మాకు అందమైన బొర్రా గృహాలు ఉంది. దాన్ని 1వ తారీఖు రేపు సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ చేయాలని చెప్పేసి నేను అధికారులతో కూడా మాట్లాడాను, లెటర్ కూడా ఇచ్చాను. ఎందుకంటే బొర్రా కేవ్స్లో లోనికి మనం వెళ్తున్నప్పుడు సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు గాలి వెలుతురు కనిపించింది. దగ్గు జ్వరం వచ్చిన వాళ్ళకి అక్కడ అందరికీ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. సో ప్రజలు బాగుండాలి, ప్రాంతం బాగుండాలి కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని బొర్రా కేసును కూడా సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ చేయాలని చెప్పేసి నేను అధికారులకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1వ తారీఖు వరకు స్వచ్ఛంగా లాక్డౌన్ చేస్తామని వాళ్ళు మా ప్రజలందరూ పట్టణ ప్రముఖులందరూ ఈరోజు రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు.